हेलो फ्रेंड्स, वेलकम टू कविनव मंचिंग्स। फ्रेंड्स, ईरोज मनम अम्मवारिकी एंतो इष्टमैना चक्कर पोंगल रेसिपीनी चाला पर्फेक्ट गा ईजी गा एला चेयालो चूद्दाम। दीनिकी कावाल्सिन पदार्थालु 31 कप्पु बियम, 1/2 कप्पु पेसरपप्पु, 5 टेबल स्पून्ल नेय्यि। నెయ్యి ఎక్కువే పడుతుందండి, కొంచెం ఎక్కువగానే దగ్గరగా ఉంచుకోండి. 1 కప్పు పామ్ షుగర్, ఇది మీకు అందుబాటులో లేకపోతే పటిక బెల్లం కానీ షుగర్ కానీ తీసుకోవచ్చు. 1 కప్పు బెల్లం, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ కిస్మిస్, 1 టీ స్పూన్ ఇలాచి పొడి. ఇక్కడ బియ్యం పెసరపప్పు కలిపి 1 కప్పు అవుతుంది. అంటే 1 కప్పు బియ్యం పప్పుకు 1 కప్పు బెల్లం షుగర్ తీసుకోవాలి. ముందుగా ఒక ప్యాన్లో పెసరపప్పు వేసి లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చే వరకు ఎర్రగా వేయించుకోవాలి. తర్వాత వాష్ చేసిన రైస్ను కుక్కర్లో వేసుకొని ఇది నానబెట్టకూడదు. దీనిలోనే వాష్ చేసిన పెసరపప్పును కూడా వేసి 2 కప్పుల వాటర్ వేసి హై ఫ్లేమ్లో మాత్రమే 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అప్పుడే అన్నం పుల్లలు పుల్లలుగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పు సగం వేగాక కిస్మిస్ కూడా వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో బెల్లం పామ్ షుగర్ వేసి 1 కప్పు వాటర్ వేసి కరిగించి పాకం తిక్కుగా అయ్యి ఒక తీగ పాకం కన్నా కూడా ఎక్కువగా వచ్చే వరకు ఉంచి అందులో ఉడికించిన అన్నాన్ని వేసి కలిపి 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కలిపి వేయించిన జీడిపప్పు కిస్మిస్ ఇలాచి పొడి కూడా వేసి కలిపి మిగిలిన నెయ్యి కూడా వేసి బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. అంటే ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. అంతే, ఎంతో నోరూరించే కమ్మనైన చక్కెర పొంగలి రెడీ అయినట్టే. ఇక్కడ మీకు కావాలంటే పైన షుగర్ని కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. ఇక్కడ టిప్స్ ఏంటంటే, అన్నం చాలా పలుకుగా ఉడికించుకోవాలి, బెల్లం పాకం ఒక తీగ పాకం కన్నా కూడా కొంచెం ఎక్కువగా రావాలి. మీరు కూడా పామ్ షుగర్ని వాడితే కనుక అది పౌడర్ చేసి వేసుకోండి, లేకపోతే అది క్రిస్టల్స్ రూపంలో ఉంటుంది కాబట్టి కరగడానికి చాలా ఎక్కువ టైం పడుతుందని గుర్తుంచుకోండి. పాకం పర్ఫెక్ట్గా వస్తే గనక దీనిని 2-3 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. ఇది మాత్రం తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి, అస్సలు మిస్ అవ్వద్దు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.